ఉండవల్లి శ్రీదేవి గారి ఆడియోస్ అనేవి ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి విషయమే కావచ్చు, ఇంకేదో కావచ్చు, వాట్ ఎవర్. కానీ ఇంకొక ఆడియో ఏదైతే రిలీజ్ అయిందో అది ఒక టైప్ ఆఫ్ సంచలనం సృష్టించింది అన్నమాట. అంటే పేకాట గురించి ఇంకా ఇంకా రకరకాల వార్తలన్నీ దాంట్లో ఉన్నాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఉండవల్లి శ్రీదేవి గారు, ఆవిడ్ని కూడా పేకవల్లి శ్రీదేవి గారు అన్నట్టుగా రకరకాలుగా రాస్తున్నారు. పేకటవల్లి ఏంటి అసలు కథ? అంటే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారిని సస్పెండ్ చేశారు వైసీపీ వాళ్ళు, క్రాస్ ఓటింగ్ వేసిందని. అప్పటి నుంచి ఆమె గురించి నెగిటివ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి రకరకాలుగా. ఆమె చేసుండొచ్చు చేయకుండా ఉండొచ్చు, కానీ ఆమె ఆడియోస్ వస్తున్నాయి. ఆడియోలో ఆమె మాట్లాడిందే వస్తూ ఉంది. ఇక్కడ ఇది మూడు రకాల ఆడియోస్ని ఇప్పటి వరకు శ్రీరెడ్డి బయటికి తీసుకొచ్చింది. మరి ఆమెకి ఎవరు ఇచ్చారనేది మనకు తెలీదు. సో ఇక్కడ ఈ ప్రస్తుతం మనం డిస్కస్ చేసే ఆడియో ఏంటంటే, ఒక సందీప్ అని ఆమె మెయిన్ అర్చునుడు ఉన్నాడు. ఈ మధ్య సందీపే ఎక్కువగా ఈమెకి వ్యతిరేకంగా అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. మొన్న ఈమె పర్సనల్గా వాడే ఇన్నోవా కూడా సందీప్దే అనమాట, ఆ తాండూరు సందీప్దే. సో ఈ విషయంలో ఏంటంటే, ఆమె ఫోన్ చేసింది సందీప్కి. ఫోన్ చేసి ఇట్లా వేరే ఆయన శివరామకృష్ణ అని ఆయన ఫోన్ చేశాడు, పలాని తోటలో మాకు కానీ మీరు ప్లేస్ ఇస్తే మేము కండక్ట్ చేసుకుంటాము పేకాట్లు, మీ వాటా మీకు ఇస్తాము, ఏం మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పాడు అని ఆమె సందీప్తో మాట్లాడుతుంది. సందీప్ ఏమన్నా అంటే, మేడం అది ఇల్లీగల్ మేడం, అది ఇబ్బందికరం అని చెప్తున్నాడు. అదేమీ ప్రాబ్లం ఉండదంట ఆయన చెప్తున్నాడు అది ఇదని ఆమె ఆర్గ్యూ చేస్తుంది. లేదు మేడం, నాకైతే అది ఇష్టం లేదు మేడం, మీరు చేసేటట్టు ఉంటే చేయండి అని ఇతను చెప్తున్నాడు. ఆమె కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. క్లబ్బులు అవన్నీ కూడా ఆడుతున్నారంట కదా అని అడుగుతుంది. క్లబ్బులు అంటే అది లీగల్ మేడం, క్లబ్బులు పేకటి క్లబ్బులు అనేవి లీగల్, అదేమి ఇబ్బంది లేదు. ఇట్లా తోటల్లో అక్కడెక్కడ ప్రైవేట్గా కండక్ట్ చేయడం అనేది ఎప్పటికైనా ఇబ్బందే మేడం ఇతను చెప్తున్నాడు. అంటే దీంట్లో ఒకటి ఏంటంటే, ఆమె ఏదో ఒక రకం రూపంలో డబ్బులు కొంత ఎక్స్ట్రా డబ్బులు సంపాదించాలనేది ఆమె కనబడుతుంది. రెండోది, ఆమెకి అంత నాలెడ్జ్ కూడా తెలివి లెక్క వీటి మీద అన్నది కూడా పాపం, అది కూడా అర్థమైంది. జాలేస్తుంది సార్, ఏం అనిపించట్లే నాకు. ఆమెకి అంత నాలెడ్జ్ లేదు విషయం, ఎందుకంటే ఆమె ట్రెడిషనల్ ఎమ్మెల్యే కాదు కదా. సో ఆమె డాక్టర్ బేసిక్గా, ఆమెకి ఏమి ఇవన్నీ ఏముంటుంది నాలెడ్జ్? అది కూడా ఎవరిని అడిగి ప్రాబ్లం లేదంట కదా అని చెప్తుంది. ఇతనికి కార్యకర్త లోకల్గా పుట్టి పెరిగిన వాడు, ఇతను బాగా నాలెడ్జ్ ఉంది ఆ అబ్బాయికి సందీప్కి. ఇతను చెప్తున్నాడు ఆమెకి. ఆమె పాపం గట్టి నాలెడ్జ్ ఉంటే నీకు తెలియదులే ఊరుకుపోయా అని నీకెందుకు నేను చెప్పింది అంటారు కదా, అది కూడా లేదు. ఇతను కన్విన్స్ చేయడానికి పాపం ట్రై చేస్తుంది. అంటే ఈవెన్ వాళ్ళు ఎంత కన్విన్స్ చేశారో వాళ్ళేదే, వాళ్ళు ఇట్లా మీరు అనుకుంటే మాకు పోలీసుల నుంచి సెక్యూరిటీ ఉంటుంది మేడం అని చెప్పుంటారు, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి మేము పోలీసులతో మేనేజ్ చేసుకుంటుందని. ఏదేమైనా ఇవి అందరూ కండక్ట్ చేసేది. మన కొడాల నాని మీద కూడా విపరీతంగా అతనైతే నడిపాడని నడిపి ఉండొచ్చు, అదేం పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా అధికార పార్టీ రాజకీయ నాయకులు చేసే పనే. ఈమె ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయాలని అందరూ బయటికి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇవన్నీ చేయకుండా, వీళ్ళకి తెలియకుండా, లోకల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా అక్కడ ఎవరు కండక్ట్ చేయలేరు. సో వీళ్ళని పరిగణలోకి తీసుకొని వీళ్ళ సహాయంతోనే చేస్తారు. ఫస్ట్ పోలీస్ సహాయం లేకుండా ఏ ఇల్లీగల్ యాక్టివిటీ నడవదండి. ఎవ్రీ ఇల్లీగల్ యాక్టివిటీ కింద అంటే కొంత బంచ్ ఆఫ్ మనీ ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ముందే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు దొరికితే మళ్ళీ ఇబ్బందులు పెడతారు. అదేదో ముందే మాట్లాడుకుంటే పోతుంది కదా, దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ డబ్బులు ఎంత పెట్టాలో అవన్నీ కూడా తెలిసిపోతుంది అనమాట. పోలీసులు వాట ఎవరెవరు వాట క్లియర్గా మాట్లాడుకుంటే ఇబ్బంది ఉండదు అనేది అందరికీ తెలుసు, నిర్వహించే వాళ్ళకి తెలియదు ఏం లేదు. సో ఆ యాంగిల్లో ఈమె మాట్లాడిన దాంట్లో మనకి మనం అనలైజ్ చేస్తే, ఒకటి ఆమెకి ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవాలనే ఒక కోరిక ఉంది, రెండవది ఆమెకి ఏం విషయాలు తెలియదు, లోకల్గా అయితే అసలు నాలెడ్జ్ లేదు, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట కదా వీళ్ళు చేస్తున్నారంట కదా మనం ఎందుకు చేయొద్దు అని అడుగుతుంది. ఇతనికేమో ఎందుకు అంటే, మన ఒక తప్పుడు పని చేయాలన్నా కూడా దానికి సర్కిల్ సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ ఉండాలి కదా, నీకు స్ట్రెంగ్త్ ఉండాలి, కమాండింగ్ పవర్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ట్రెడిషనల్గా ఉండే ఫ్యామిలీస్లో
ఉంటుంది, లేదా నీకు ఆ కైండ్ ఆఫ్ మంది మార్బలం డబ్బులు అన్నీ ఉండగలగాలి. ఇంతకు ఎక్కడ ఆడించాలనుకుంది ఇప్పుడు ఈ అందమైన పేకాట ఈవిడ? అక్కడే వాళ్ళ నియోజకవర్గం. నియోజకవర్గం ఎందుకు ఇప్పుడు అంత అవసరమే వచ్చింది దానికి? అదే ఆమె ఏంటంటే రకరకాల పనులు చేసి డబ్బులు సంపాదించుకోవాలి కదా, ఆమె ఎంతో ఖర్చు పెట్టి ఉంటుందండి ఎమ్మెల్యేగా నిలబడడానికి ఖర్చు పెట్టి ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో ఆ ఖర్చుల్లో ఎక్కడ రావాలి? ఇప్పుడు ఏంటంటే మన నిజానికి ప్రజలకు కూడా అర్హత లేదు వాళ్ళ ప్రశ్నించే అర్హత, ఎందుకంటే ప్రజలందరూ కూడా మ్యాక్సిమం డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. మరి నీకు 1000 రూపాయలు 2000 ఓట్లకి డబ్బులు ఇచ్చినప్పుడు, నువ్వు తీసుకున్నప్పుడు ఇట్లాగ వాళ్ళు కొన్ని కోట్లు మినిమం ఒక 10-20 crores పర్ కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటే ఎమ్మెల్యేకి, వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించుకోవాలండి? నియోజకవర్గంలో కాంట్రాక్ట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇట్లాంటి మట్కాలు, లేకపోతే ప్యాకాట్లు, ఇలాగ రకరకాల బ్రోతల్స్, ఈ విషయాల నుంచే కదా డబ్బు సంపాదించి. మ్యాక్సిమం ఇల్లీగల్ యాక్టివిటీ నుంచే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇల్లీగల్గా అంటే ఎక్కువ రావు, జీతం తప్ప ఏమి రావు. సో అందుకని ఏంటంటే ఇల్లీగల్గా ఏమేమి చేయొచ్చు అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆలోచించి అక్కడ లోకల్గా స్థానిక వనరులు ఏమన్నా ఉంటాయి వాటిని ఉపయోగించుకొని చేస్తారు. ఈ మొన్న కూడా మనకి కేతిరెడ్డి విషయంలో కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, ఆయన ల్యాండ్ గ్రాబ్ చేశాడు 100 ఎకరాల పైన. సో బేసిక్గా ల్యాండ్, కాంట్రాక్ట్స్, ట్రేడింగ్లో పర్సంటేజ్, ఇట్లాంటి గ్యాంబ్లింగ్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయడం, వీటిలో నుంచి డబ్బులు రావాలి. సో ఈమె కూడా ఆమె పెట్టింది రికవర్ చేయాలి 5 ఏళ్లలో, ఇంకేం చేస్తుందండి ఆమె? సో ఇప్పుడు ఆమెని ఒక దళిత మహిళ కానీ ఆమెని వీక్ కాబట్టి వీక్ లింక్ మీద కొడుతున్నారు. చాలామంది కామెంట్లు అదే పెడుతున్నారు, ఉండవల్లి శ్రీదేవి గారిని అంటున్నారు మరి రోజా చేయట్లేదా, విడుదల రజనీ చేయట్లేదా, వాళ్ళ గురించి ఎందుకు మీరు వీడియోలు పెట్టట్లేదు, వాళ్ళ అవినీతిని బయట ఎందుకు పెట్టట్లేదని శ్రీరెడ్డిని కూడా అడుగుతున్నారు. ఆ పోస్ట్ కిందే కామెంట్లు పెడుతున్నారు. రెండోది శ్రీరెడ్డి పెడితే దానికి కూడా ఎంత వాల్యూ ఇస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. అండ్ ఇకపోతే ఈ వ్యవహారం అంతా చూస్తుంటే శ్రీరెడ్డి వైసీపీకి స్పై లాగా పనిచేస్తుందని అర్థమవుతుంది కదా. అంటే శ్రీరెడ్డి వైసీపీకి తను తాను తను స్వయం ప్రకటిత స్పై అని చెప్పొచ్చు, ఆమెను నియమించలేదు. అంటే ఈ ఆడియో లీక్ ఆవిడ దగ్గరికి వెళ్ళాయి, నియమించలేదు అంటే ఇది ఆల్రెడీ వచ్చిందండి, సోషల్ మీడియాకి వచ్చింది. అంటే ఆ సందీపే రిలీజ్ చేశాడు. ఓకే, సో ఈవిడ దాన్ని తీసుకుంది. ఈవిడకి కూడా కొంతమంది వైసీపీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఎందుకంటే ఎవరికి శ్రీరెడ్డికి, శ్రీరెడ్డికి ఏంటంటే ఈసారి ఇట్టి పరిస్థితుల్లో తాను వైసీపీలో జాయిన్ అవ్వాలనే ప్లాన్ ఉంది, అందుకని కొంతమందితో వైసీపీ నాయకులతో మీరు నాకు ఇవ్వండి, నేనైతే నా దాంట్లో అయితే ఇప్పుడు ఆమెకి 65 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు శ్రీరెడ్డి పేజీలో. సో 65 లక్షల మందికి ఇమీడియట్గా వెళ్తుంది కదా షేర్ చేస్తే, అందువల్ల నా షేర్ దీంట్లో పెడతానని. లేదా కొంతమంది వీళ్ళే కూడా ఆమెకి ఇవ్వచ్చు, నీదైతే రీచ్ బాగుంటుందని. ఇప్పుడు ఎందుకంటే మనం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరున్నారు చూస్తాం కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అలాగే ఇప్పుడు ఆమె కూడా ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, రెండోది వైసీపీతో దగ్గరగా ఉంది, అందుకని శ్రీరెడ్డి చేస్తే. రెండోది ఎందుకొని ఈమె మీద కోపం కూడా ఉంది శ్రీరెడ్డికి, శ్రీదేవి మీద, అందుకని పెట్టే కామెంట్లు కూడా అబ్బా కసక్క అంటే ఎలా మాట్లాడుతుందో చూడండి ఈ వాయిస్, ఈ వాయిస్ ఉంటే ఎవరికైనా ఆట ఆడేయాలనిపిస్తుంది, ఇలాంటి ఆమె అంటే ఈమె అవ్వలేకపోయింది, ఆమె అయ్యింది ఎమ్మెల్యే అంతే. గ్రడ్జ్ ఉంది. సో అదంతా కూడా కనబడుతుంది బేసిక్గా.